हे हाय फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी नवीन एंड वेलकम बैक टू माय चैनल नेनु मी की वीडियो धर्मपुरी पुण्यक्षेत्राने चूपिंचबोतुन्नानु सो धर्मपुरी लो उन्नटुवंटि विशेषालु एंटि अक्कड गुडि एला उंदी भक्तुल रद्दी धर्मपुरी योक्क चारित्रात्मक प्रामुख्यतनु ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తద్వారా నేను చేసే వీడియో అప్డేట్ మీకు మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం ధర్మపురి చారిత్రాత్మకంగా గొప్ప కవులు తత్వవేత్తలు సంగీతం కళ నృత్య అలంకరింపబడుతూ మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ఉంది ఒకప్పుడు ఇక్కడ రాజు ధర్మవర్మ ఉండేవాడు ధర్మవర్మ ఆ పేరు మీదుగానే ఈ ఊరికి ఇక్కడ కాలక్రమేణ ధర్మపురిగా పేరు వచ్చింది ఇది పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ధర్మపురి తెలంగాణలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం తీర్థరాజంగూడ ఈ క్షేత్రం కరీంనగర్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన ఉండడం జరిగింది ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి ఈ దక్షిణ వాహినిగా ప్రవహిస్తూనే తన పవిత్రతను చాటుకుంటుంది ఎంతో ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరొందింది శాతవాహనులు బాదామి చాళుక్యులు కళ్యాణి చాళుక్యుల కాలంలో ఈ ఆలయం చాలా ఉన్నతి స్థితిలో ఉండేది బహుమని సుల్తానుల దండయాత్రలో శిథిలమైన ఈ ఆలయాలు 17వ శతాబ్దంలో తిరిగి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఇక్కడ గోదావరి తటంలో అతి ప్రాచీనమైన నరసింహాలయమే గాక ఇంకా ఉగ్ర నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వేణుగోపాల స్వామి రామలింగేశ్వర స్వామి వినాయకుడు ఇలా మొదలైనటువంటి అన్ని దేవాలయాలు కూడా ఒకే చోట అన్ని దేవతలతో పాటు అరుదుగా దర్శనమిచ్చేటువంటి బ్రహ్మదేవుడు దాదాపు ఇక్కడ కూడా మనకు కనిపించినటువంటి ధర్మరాజు కూడా ఇక్కడ దేవాలయాలు ఉండడం జరిగింది ఈ క్షేత్రం యొక్క విశేషాలు చూసుకున్నట్టయితే పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుని గూర్చి తపస్సు చేసి నృసింహుడు అతని తపస్సును మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడిగా ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు ఇప్పుడు నేను స్వామివారి అద్దాల మండపం దర్శనానికి వెళ్ళబోతున్నాను ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదే స్వామివారి అద్దాల మండపం లోపలికి ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అన్నమాట ఆవరణలో నృసింహస్వామిని అష్టదిగ్బంధనం చేస్తున్న 8 ఆంజనేయ స్వామి విగ్రహాలను మనం ఇక్కడ దర్శించవచ్చు ఇంకా శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి ఉంది రాముడు ప్రతిష్ఠించిన లింగం గనుక ఇక్కడి నుండి శివుడు రామలింగేశ్వరుడైనాడు ఇది ఒక సైకత లింగం శివుడు కేశవుడు ఒకే చోట కొలుదీరే ఉండడం జరిగింది కాబట్టి ఇది హరిహర క్షేత్రంగా పేరొందింది బ్రహ్మాది దేవతలు ఇక్కడ తపస్సు చేశారు అదేవిధంగా బ్రహ్మదేవుడు ఇక్కడ తన బ్రహ్మాండంతో భూమిని తవ్వి ఆ కుండలంలో వచ్చిన నీటితో స్నానం చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గురించి తపస్సు చేశాడు ఆయన అనుగ్రహం పొంది ఆయన ఆలయంలోనే స్థానం పొందాడు ఇక్కడ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మకు ఒక ఉపాలయం కూడా ఉండడం జరిగింది అందుకనే ఇది త్రిమూర్తుల క్షేత్రం అయింది ఇక్కడ కనిపిస్తున్న ఈ రాతి మీద భక్తులు 1 రూపీ కాయిన్ లేదా 2 రూపీస్ కాయిన్ ఇలాంటివి ఆ కాయిన్ని రాతి మీద నిలబెడుతూ తమ మనసులో ఉన్నటువంటి కోరికల్ని కోరుకుంటున్నారు ఒకవేళ కాయిన్ నిలబడితే తమ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం నేను కూడా ట్రై చేశాను మీరు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి
అధర్మపురికి వస్తే యమపురి ఉండదు అని అంటుంటారు. యమలోకంలో నిత్యం పాపం శిక్షిస్తూ క్షణం తిరిగ కూడా లేకుండా ఉన్నటువంటి యమధర్మరాజు ధర్మపురి వద్ద ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయ నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు మన పురాణ గాథలు చెప్తున్నాయి. ఆలయ ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజు దర్శించుకొని విశ్వ దర్శించుకోవడం మానవైద్యంగా వస్తుంది. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు కుజదోష నివారణలకు ప్రసిద్ధి చెందింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను చూడడానికి వీటిలో పాల్గొనడానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి భక్తులు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.